వెల్కమ్ టు సుమన్ టీవీ పాశ్చాత్య సంస్కృతి మనం చాలా విషయాలు అనుకరిస్తున్నాం అనుసరిస్తున్నాం వాటిలో సహజీవనం ఒకటి ఈ సహజీవనం చేసే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది మరి ఇది ఎటువంటి పరిణామాలకి దారితీస్తుంది మన సంస్కృతి సాంప్రదాయాలకి ఇది ఎంతవరకు ఇమ్ముడుతుంది ఇలాంటి విషయం గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో అడ్వకేట్స్ సోషల్ యాక్టివిస్ట్స్ అలానే సాఫ్ట్వేర్లు అలానే కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు వారి వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి ఈ విషయానికి సంబంధించి వారి మనసులోని భావాలు ఏ విధంగా ఉన్నాయి వారి మాటల్లోనే తెలుసుకుందాం అయితే నాతో పాటు రమగారు కూడా ఈ స్టూడియోలో ఉన్నారు నమస్తే రమగారు నమస్తే జయ రమగారు సహజీవనం మనం చాలాసార్లు మన ఇద్దరం డిస్కషన్ రూపంలో మాట్లాడుకున్నాం దానికి సంబంధించి ఎటువంటి పరిణామాలకు దారితీస్తోంది యువత ఎటుపోతోంది అనే అంశాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఒక డిబెట్ లాగా తీసుకొద్దాం డిఫరెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళే వారి వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించి అనే ఒక ఆలోచనతో ఈ షో స్టార్ట్ చేసామండి నిజానికి భారతదేశానికి ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉన్నది దాని యొక్క ఉమ్మడి కుటుంబము తర్వాత కుటుంబ వ్యవస్థ ప్రత్యేకంగా ఈ కుటుంబ వ్యవస్థకి తొలి భాగం ఏంటంటే వివాహ వ్యవస్థే అలాంటిది వివాహ వ్యవస్థనే తోసిరాజని అని ఒక కొత్త సంప్రదాయం దీన్ని సంప్రదాయం అనడానికి వీల్లేదు ఒక కొత్త పోకడ అనాలి చాప కింద నీరులాగా మన దగ్గరకు వచ్చేసింది ఇది ఎక్కడో హిందీ వాళ్ళని సినిమా వాళ్ళని అలా చూసేవాళ్ళం క్రమంగా ఏంటంటే అది మామూలు మిడిల్ క్లాస్ కుటుంబాల్లో కూడా చాలా క్యాజువల్గా పిల్లలు సహజంగా చాలా మామూలు విషయంగా విఆర్ ఇన్ ఆర్ ఫ్రెండ్స్ లాగా ఆర్ ఇన్ రిలేషన్ అని చెప్పడం చాలా మామూలుగా కనిపిస్తుంది దీనికి మరి ఆద్యం సినిమాలకు పట్టం కట్టాలా ఎవరికి పట్టం కట్టాలో తెలియట్లేదు దీని మీద పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు గనక నిష్కర్షగా ఒకసారి చెప్తే ఒకసారి అనకూడదు కొన్ని వందల సార్లు అయినా చెప్తే ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు లేదా ఎంటర్ అయిపోదాం అనుకునే వాళ్ళు దానివల్ల రాబోయే కష్ట నష్టాలు ఏమిటో కొంచెం తెలుసుకుంటారని ఇది చాలా మంచి ప్రయత్నమే చేసి చూద్దాం ఒక ప్రయత్నం ఖచ్చితంగా రమ్మగారు మీరు అన్నట్లుగా చాలా సర్వసాధారణం అయిపోయిందండి మేము రిలేషన్లో ఉన్నాము ఏదో మేము చాక్లెట్ కొనుక్కున్నాం మేము ఒక బిస్కెట్ కొనుక్కున్నాం నేను ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నాను అని ఎంత క్యాజువల్ గా చెప్తున్నామో అదే క్యాజువాలిటీ అనేది ఈ విషయం మీద కూడా మనం చూస్తూ ఉన్నాం కదరమ్మ గారు రైట్ మరి మనం గెస్ట్లు పరిచయం చేసుకుందాము తప్పకుండా అండి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం దీప్తి గారు నమస్తే అండి నమస్తే అండి ఒకసారి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారా నా పేరు దీప్తి జంగా అండి నేను లైఫ్ కోచ్ ఆథర్ అండ్ స్పీకర్ అండి లివిన్ అనేది చాలా కామన్ అవుతుంది ఎక్కువగా పెరుగుతుంది అంటున్నారు ఆ పెరగడానికి ఉన్న కారణం ఏంటి అని ఒక్కసారి ఆలోచించుకుంటే గనక మన వివాహ వ్యవస్థలో ఏ సిస్టమ్ అయినా తీసుకోండి కొన్ని లూప్ హోల్స్ ఎందులో అయినా ఉన్నాయి అప్లోసుకులు ఎందులో అయినా ఉన్నాయి కాదంటే అందులో వచ్చే ప్రాబ్లమ్స్ని సరైన విధంగా దాన్ని హ్యాండిల్ చేయలేక ఏదైతే ఈజీగా ఉంటుందో దానికి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు అట్రాక్ట్ అవడమే కాకుండా దాన్ని ఫాలో అవుతున్నారు కానీ లోతుగా చూసుకుంటే లాంగ్ రన్లో దీనివల్ల నష్టం తప్పితే లాభం లేదండి మనం సనాతన ధర్మం ఫాలో అయ్యే వాళ్ళము మన రూట్స్ వచ్చేసి రమగారు అన్నట్టు మన స్ట్రెంగ్త్ ఎక్కడుంది అని అంటే మన కుటుంబ వ్యవస్థలో మన ఫ్యామిలీస్ దీనివల్ల చాలా చాలామంది బయట దేశం వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి మనల్ని ఫాలో అవుతున్న తరుణంలో ఇది మంచి పరిణామం కాదు బెటర్గా మీరు మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసుకోవాలి కానీ లివిన్ అనేది ఒక పరిష్కారం మాత్రం కాదన్న ఒపీనియన్ అండి అంటే మ్యారిటల్ థింగ్స్లో ఉన్న ఎఫెక్ట్స్ని సరి చేసుకోవాలి బ్యాడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటున్నాయి మీ పేరు నా పేరు అజయ్ ఐఎమ్ ప్రొఫెషనల్ సో ఇప్పుడు నా లివింగ్ రిలేషన్షిప్ ఆర్ కోలివింగ్ ఇదొక మేజర్ కల్చరల్ షిఫ్ట్ మనం ఎట్ వన్ పాయింట్ ఐదర్ బి ఫేస్ ఇట్ ఆర్ విల్ బి ఇన్ అ పొజిషన్ టు హ్యాండిల్ ఇట్ రైట్ సో ఇది ఒకటి ఏంటంటే దీన్ని మనం కంప్లీట్గా ఇగ్నోర్ చేయలేం ఇది ఏం కాదు అని ద సేమ్ టైం దీన్ని సపోర్ట్ చేయలేం ఇది ఒక బ్యాలెన్స్ యాక్టివిటీ మేడం గారు అన్నట్టు ప్రతి సిస్టంలో ఏదో ఒక లొసుగులు ఉంటాయి బట్ ద మూమెంట్ మనం ఎప్పుడైతే రికగ్నైజ్ చేసామో ఇది ఒక లొసుగుంది అని విల్ బీ బెటర్ పొజిషన్ ఇన్ బెటర్ పొజిషన్ టు హ్యాండిల్ ఇట్ సో నేనేమంటున్నాను అంటే వీ షుడ్ బి అవేర్ సో ఇది ఇది నేను ఈ రూట్లో వెళ్తున్నాను మేబీ ఐ విల్ ఫేస్ సమ్ ఛాలెంజెస్ ఎట్ సమ్ పాయింట్ సో నేను రెడీగా ఉండాలి అంటే ఏదైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలని సిద్ధపడ్డప్పుడు ఇది రైట్ ఆర్ రాంగ్ అనే కంటే దీని ఇంపాక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తుంది ఇది మనకి ఎట్లా అడ్వాంటేజ్గా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది అమ్మాయిలు అబ్రోడ్ వెళ్తున్నారు చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ అక్కడ ఎవరైనా వాళ్ళకి ఇండియన్స్ కనిపిస్తే వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట టు కోలివ్ ఎందుకంటే దే ఆర్ ప్రొటెక్టెడ్ అవునా అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు అట్లా అని చెప్పి వాళ్ళు నాకు అవసరం లేదు నా సోషల్ కన్స్ట్రక్ట్ లో లేదు నా కల్చర్ లో లేదు అని అనుకున్నారు అనుకోండి నాట్ బి ఇన్ ద ఇన్ ద రేస్ అట్లా ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ బట్టి అబ్రాడ్ వెళ్ళినప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఉండాల్సిన పరిస్థితి అక్కడ రిజెక్ట్ చేయడానికి అవకాశం లేదు

మాట్లాడు మీ పేరు శ్యామలా దేవి అండి అసోసియేట్ ప్రొఫెసర్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రపంచ పట్టంలో మన భారతదేశానికి ఒక అత్యున్నతమైన స్థానం ఉంది అది మన విలువల్లో కానీ సంస్కృతిలో కానీ సాంప్రదాయాల్లో కానీ కుటుంబ వ్యవస్థలో కానీ అన్ని పాశ్చాత్య దేశాలు భారతదేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి కానీ ఇప్పుడు యువత పాశ్చాత్య ధోరణికి అలవాటు పడిపోయి సహజీవనం అనేది చాలా కామన్ అనుకుంటున్నాయి దానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే చాలా చిన్న ఏజ్లో వాళ్ళకి ఐదెంకల్లో జీతం వచ్చేస్తుంది ఆరెంకల్లో జీతం వచ్చేస్తుంది రెండోది ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఎలాగ పొదుపు చేయాలనే అవగాహన లేకపోవటం మూడోది విద్య కోసం కానీ ఉపాధి కోసం కానీ పట్టణాల నుండి పల్లెటూర్ల నుండి నగరాలకు వచ్చి సెటిల్ అయిపోయి సో తల్లిదండ్రులకు దూరంగా ఉండటము నాలుగోది ఏంటంటే తల్లిదండ్రులకు మీద వాళ్ళ మీద తల్లిదండ్రులకు సరైన ఇది లేకపోవటం నిఘా కమ్యూనికేషన్ గ్యాప్ రావటం ఇంకోటి ఏంటంటే ఎవరైతే సహజీవనంలో ఉండాలనుకుంటున్నారో వాళ్లకు ఆ సహజీవనం మీద ఉండే ఉపయోగాలు తర్వాత వాటిలో ఉండే ఫెయిల్యూర్స్ మీద సరైన అవగాహన లేకపోవటం అవగాహన రాహిత్యం అంటారు అజయ్ గారు చెప్పింది ఏంటంటే బ్రోడ్ కి వెళ్ళినప్పుడు కలిసి ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కడ రిజెక్షన్ అనేది లేదు అలాంటిది మనం ఇక్కడ చూసుకున్నప్పుడు దాన్ని మనం అంటే మంచి చెడు చూడాలి గాని మనం పెద్ద కోణంలో చూడాల్సిన అవసరం లేదేమో అనేది అజయ్ గారి ఒపీనియన్ ఇక్కడ ఏంటంటే ఏ విషయం మనం మొదట ప్రారంభించాలనుకున్నా కీడంచి మేలంచమంటారు అంటే దానిలో ఉండే ఫెయిల్యూర్స్ చూసి తర్వాత సక్సెస్ రేట్ ని చూడండి సహజీవనంలో చాలా వరకు ఫెయిల్యూర్సే ఉన్నాయండి సక్సెస్ రేట్ తక్కువ ఉంది ఇంకోటి ఎస్పెషల్లీ నేను అమ్మాయిలో చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఇండియాలో మనం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారు అమ్మాయి జీవితాన్ని అరేటాక్ తో పోల్చుకుంటారు సో అరిటాక్ వెళ్ళి ముళ్ళు మీద పడినా ముళ్ళు వెళ్ళి అరిటాక్ మీద పడినా అక్కడ నష్టం వచ్చేది అమ్మాయికే అమ్మాయికి వస్తుంది ఇంకోటి ఈ విషయంలో ఇంకో మా పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే వాళ్ళు విద్య కోసం ఉపాధి కోసం ఇక్కడ సెటిల్ అయిపోయి తల్లిదండ్రులకు మేము బాగున్నాము అమ్మాయిలతోనే లేడీస్ తోనే కలిసి ఉంటున్నాం అని చెప్తారు కానీ ఎస్పెషల్ ఒకప్పుడు ఇది నార్త్ ఇండియాలో స్టార్ట్ అయిన కల్చర్ సౌత్ ఇండియాలోకి వచ్చి రమ్మగారు చెప్పినట్టు అది చాప కింద నీరులా ఇంటింటికి వచ్చేస్తుంది మధ్య తరగతి జీవితాల్లో వాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు సో దీని నుండి మొదటగా యువత మేల్కోవాలి యువత మేల్కొని దానిలో ఉండే నెగటివ్స్ ముందు ఆలోచించి కీడును ఆలోచించి తర్వాత వాటిలో ఉండే ఉపయోగాలు ఈ మధ్యలో సుప్రీం కోర్టు కూడా దీనికి చట్టబద్ధత కల్పించింది మన డిస్కషన్ అడ్వోకేట్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మాట్లాడదాము అంతకన్నా ముందు స్టూడెంట్ ఒక తను రెడీగా చెప్పు నా పేరు శ్రీజ నేను ఎంబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను స్టూడెంట్ సో ఇప్పుడు మీరు ఉండొద్దు అని అంటున్నారు కదా సో ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు అని మనకి గవర్నమెంటే చెప్పింది ఓకే మరి అబ్రాడ్స్లో చేసేటప్పుడు లేనిది ఇండియాలో ఎందుకు మనకు కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు కుటుంబ వ్యవస్థ పాశ్చాత్య దేశాలన్నీ ఆయన పాటిస్తున్నాం సాంప్రదాయాలు అంటే మనం పాటించాలనుకుంటే అన్ని పాటించాలి మన ముత్తాతలు సహజీవనం అనే కాన్సెప్ట్ లేదు ఆడమగ పెళ్లి అయ్యాక వాళ్ళ కుటుంబ జీవనం సాగించి వాళ్ళు సంతోషంగా ఉన్నారు ఆరుగురు సంతానం ఏడుగురు సంతానంతో ఫెయిల్యూర్స్ అయితే తక్కువే చూస్తున్నాం ఉండే వాళ్ళు బానే ఉంటున్నారు కదా మ్యారేజ్ కూడా ఎక్కడ ఫెయిల్యూర్స్ మీరు అనేది సహజీవనం చేయటంతో ఫెయిల్యూర్ సహజీవనంలో ఫెయిల్యూర్స్ తక్కువ ఉన్నాయని చూస్తున్నారా మీరు అన్నారు కదా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంది సక్సెస్ రేట్ తక్కువ ఉంది సహజీవనంలో టూ పాయింట్స్ అండి ఇక్కడ మీరు అన్నట్టు మనకు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని కుటుంబ సర్దుబాట్లు అని మనం క్రియేట్ చేసుకున్నాం ఐ మీన్ నేనేం చెప్తానంటే అది ఒక క్యాటలిస్ట్ కాదు అట్ ద సేమ్ టైం ఒక అబ్స్టాకిల్ కాదు ద మూమెంట్ వి రికగ్నైజ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సెట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మనకు ఏది వర్క్ అవుతుంది ఏది మంచిదో అనేది మనకు మనం తెలుసుకోగలగాలి అంతే చెడ్డదాన్ని వదిలిపెట్టేసేయాలి అట్లా అని చెప్పి ఇది చెడ్డది నాకు అందరికీ చెడ్డది చేసుకోకూడదు అనుకుంటే మాత్రం మనం వెనుకబడిపోతాం అదొకటి ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయను అంటున్నారు బట్ నేను దాన్ని డీకోట్ చేయాలనుకుంటున్నాను ఎర్లీ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు లేకపోతే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవాళ్ళు మేబీ మీరు అన్నట్లు అక్కడ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు ఎందుకంటే దే ఆర్ నాట్ ఇన్ టు ద సిస్టమ్ ద మ్యారేజ్ సిస్టమ్ అట్లా కాకుండా మిడేజ్లో ఉన్న వాళ్ళు మీరు చూసుకుంటే సక్సెస్ రేట్ ఈస్ మోర్ దెన్ ఇట్స్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు చూసారు అన్ని ప్లేసెస్ మైనస్ చూశారు జీవితంలో వాళ్ళ పార్ట్నర్ నుండి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి దొరకకపోవచ్చు లేకపోతే వాళ్ళు డిమే వాళ్ళు ఏదో వేరే కారణాలు ఉండవచ్చు అట్లా అని చెప్పి తర్వాత పోస్ట్ ఏజ్ కూడా మీరు చూసుకున్నట్లయితే ఈ మధ్య సెలబ్రిటీస్ కొంతమంది బాగా అలవాటు పడ్డారు దానికి సో దాంట్లో కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఇంకా పాయింట్ ఏంటి ఇక్కడ సహజీవనం చేయాలంటే సుప్రీం కోర్ట్ ప్రకారము మేజర్స్ అయి ఉండాలి నేను ఇక్కడ మీకు ఫెయిల్యూర్ రేట్ చెప్పాను అంటే సో బిలో ట్వంటీ ఇయర్స్ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ జీవితం మీద సరైన అవగాహన ఉండకపోతే సెగ్మెంట్ చేసుకోవాలి ఎర్లీ కెరియర్ లో ఉన్న వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ లో ఉన్న వాళ్ళు కానీ ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఐ మీన్ ఇన్ఫాక్చువేషన్ అని సో మెనీ థింగ్స్ విల్ కమ్ ఇన్ ప్లే అనమాట చెప్పండి నా పేరు మురళి అండి నేను బిహేవియల్ సైన్స్ ఫ్యాకల్టీ ఈ సహజీవనం గురించి డిస్కషన్ చాలా అవసరం ఈ రోజుల్లో ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు దానివైపు అట్రాక్ట్ అయిపోతున్నారు ఎందుకంటే అంటే పెళ్ళిళ్ళలో రెండు మూడు పర్సెంట్ మాత్రమే ఫెయిల్యూర్స్ కనపడుతున్నాయన్నమాట ఆ రెండు మూడు పర్సెంట్ ఫెయిల్యూర్స్ను చూసుకొని దాంట్లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూసుకొని పెనంలో నుండి పొయ్యిలో పడినట్టు సహజీవనంలోకి వెళ్ళిపోతున్నారు అంతేగాని దాంట్లో ఉన్న సక్సెస్ రేట్స్ చూడడం లేదు పెళ్ళిలో ఉన్న అవగాహన కానీ వీటిలో రావు ఎందుకంటే పెళ్ళిలో పీర్ ప్రెషర్స్ ఉంటాయి తల్లిదండ్రులు ఉంటారు బంధువులు ఉంటారు అక్క చెల్లెళ్ళు ఉంటారు అన్నదమ్ముళ్ళు ఉంటారు చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా సర్దుకుపోయే మనస్తత్వం అన్నది చిన్నప్పటి నుంచి బాగా అలవాటు చేస్తారు పెళ్ళికి ముందు నుంచే తల్లి తండ్రి చెప్తారు కొత్త ఎన్విరాన్మెంట్లోకి వెళ్తున్నారమ్మా నువ్వు వాళ్ళతో అడ్జస్ట్ అవ్వాలి అంతేగాని ప్రతి దానికి నా అభిప్రాయాన్నే మీరు గౌరవించాలా అనే భావం వద్దు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించాలి వాళ్ళ అభిప్రాయాలని మనము కన్సిడర్ చేయాలి తప్పు ఉంటే తప్పని నిదానంగా చెప్పచ్చు కానీ ఈ మొహం మీదే నువ్వు చేసేది తప్పు అని అనకుండా దాంట్లో ఉన్న లోతుపాత్రలను ఒకసారి చూసుకోమని చెప్పి తల్లిదండ్రులు చెప్తారు ఫ్రెండ్స్ చెప్తారు పీర్ అందువల్ల ప్రేనంటే సక్సెస్ రేటు చాలా ఎక్కువ తర్వాత అమ్మాయిలు అబ్బాయిల్లో ఒక ఎవనో దశ వచ్చేటప్పటికి వాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల అది ఎదుటి వ్యక్తికి అట్రాక్ట్ అవుతారు అప్పుడు అంటే వాళ్ళకు మంచి చెడులు అన్నవి ఏమీ కనపడవన్నమాట ఒక మంచి వ్యక్తి ఏదో రెండు మంచి మాటలు మాట చాలా గొప్పవాడు అని చెప్పి సహజీవనంలోకి వెళ్ళిపోతే సహజీవనంలో ఉన్నంత మా ఆడవాళ్లకు ఉన్నంత డ్రాబ్యాక్ మగవాళ్ళకు ఉండదు వీడు వాళ్ళైతే ఎప్పుడైనా వాకౌట్ చేసేయచ్చు నాకు అక్కర్లేదని చెప్పి అమ్మాయి తను ఒక స్త్రీ ఒక బిడకు జన్మ ఇవ్వచ్చు వాడి పరిస్థితి ఏమిటి తర్వాత తన జీవితం ఏమిటి ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీలో మీరు చూస్తే ఈ సహజీవనం చాలా ఎక్కువ ఉండడం వలన అందరూ ముప్పై నలభై ఏళ్ళకందరూ డిప్రె డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా వచ్చి డీప్ డిప్రెషన్లో ఉంటారు లేకపోతే తర్వాత నలభై యాభై ఏళ్ళకంతా ఏజ్ హోమ్లలో చేరిపోతున్నారు అందరూ స్త్రీలు పురుషులు అందరూ కూడా ఇండివిజువల్గా చేరుతున్నారు ఏజ్ హోమ్లో ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చినా ఓల్డేజ్ హోమ్లో చేరినా కూడా భార్యా భర్తలు చేరుచున్నారు అంతేగాని దానిలో ఉన్న లోపాలను చూపించి యువత ఆలోచన చేయకుండా ఈ సహజీవనం మంచి మాటలు నమ్మి ఈ కాలం మనం చూసుంటాం చాలామంది స్త్రీలను వాళ్ళు చాలా హింసించి సహజీవనంలో వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయడము ఇలాంటి సిచ్యువేషన్లు వస్తున్నాయి ఎందుకంటే ఈ సహజీవనం మీద ఇన్ఫాచ్యుయేషన్ అనమాట దాంట్లో నుంచి బయట రాలేకపోవడం తర్వాత ఈ ఈ అట్రాక్షన్ అన్నది ఎలా బలంగా ఉంటుందంటే ఒకవేళ ఎదుటి మనిషి హింసించినా కూడా సర్దుకుపోదాం సర్దుకుపోదాం అని స్త్రీలు అడ్జస్ట్ అవుతూ ఉంటారు అంటే పెళ్ళిలో ఉన్న వాల్యూ సిస్టమ్ని సహజీవనంలోకి తీసుకొస్తారు అందువల్ల వీళ్ళు డిసడ్వాంటేజ్లో పడిపోతుంటారు తర్వాత డీప్ ఫెయిల్యూర్ అయిపోయి ఎంతెంతో ఆత్మహత్యలకు ప్రా అందువల్ల ఏమంటే సహజీవనము అన్నది చాలా తప్పు కాకపోతే దాంట్లో ఉన్న లోటుపాట్లు అసలు చట్టం ఏం చెప్తుంది చెప్పండి వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సహజీవనంలో ఇప్పుడు ఎంటర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా వివాహ వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల కానీ పెళ్లిళ్లలో ఇలా ఉంటుంది కాబట్టి మేము ఇది చేస్తున్నామని కానీ చెప్పేవాళ్ళు మనకి కనపడరు వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగా తాత్కాలికంగా అజయ్ గారు కూడా దీనికి ఒప్పుకోవాల్సిందే ఆ రోజుకి మనకి రూమ్ రెంట్ కలిసి వస్తుందని ఖర్చులు కలిసి వస్తాయని తర్వాత వచ్చిన ఇన్ఫాచ్యుయేషన్ అండ్ అట్రాక్షన్ సహజంగా జంటల మధ్య ఉండేది దాన్ని మొదట ప్రేమ అనుకుంటారు లేకపోతే వాళ్ళ అవసరాల కోసం చేసి దాని మీద మనం డిబేట్ కనుక పెడితే ఈ వివాహ యాత్ర లోపం లేదా మా నాన్న కొట్టుకుంటారు మా పిన్ని బాబాయ్ తనుకుంటున్నారు మేమైతే తనుకోము ఏం చేయము జస్ట్ మా డబ్బులు రెండు డబ్బులు రెండు తోట పెట్టి అందులోంచి పంచుకుంటున్నాము మేము హాయిగా ఉన్నాము అని చెప్పడమే కనపడుతుంది కానీ ఎంటర్ ఎంటర్ అయ్యే రోజున ఇండియాలో ఏ కపులు కూడా వివాహ వ్యవస్థ మీద అయిష్టంతో ఇందులోకి వచ్చాము అని చెప్పేవాళ్ళు జీరో పర్సెంటేజ్ ఉంటుంది వ్యవస్థ మీద ఇదేమి లేదండి వివాహ వ్యవస్థలో అన్నిట్లలోనూ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ సర్దుకోవాలి కదా మనం మేడం నా పేరు రఘురాం అండి నేను ఐటీ ప్రొఫెషన్ మేడం మీ మీ దాని గురించి ఐకి సో చేంజ్ అనేది ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వెళ్ళదు పైనుంచి కిందకు వస్తారు సో పైనుంచి కిందకు రావడం అంటే యాజ్ ఎ పేరెంట్గా మనం ఏం చేస్తున్నాం ప్రజెంట్ యూత్లోని మనం నైన్త్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి టెన్త్ స్టాండర్డ్ వరకు పేరెంట్ అన్ని డిసైడ్ చేస్తాడు అంటిల్ ఇంటర్మీడియట్ వరకు పేరెంట్ డిసైడ్ చేస్తాడు ఆఫ్టర్ దేర్ జాబ్స్ ఏ రోజన్నా మనం కూర్చొని నువ్వు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఎవరితో ఉంటున్నావు నీ జీవిత భాగ్యం ఎవరు అనేది మనం చాలా తక్కువ టైం లేదు వాళ్ళకు కూడా ఇష్టం లేదు మనతో డిస్కస్ చేయడానికి అంటే పేరెంట్స్ టైం ఉండట్లేదు సైడ్ ఇదర్ సైడ్ ఇదర్ సైడ్ అండి ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అమ్మ నాన్నలు చెప్తే మళ్ళీ మనల్ని ఏమని అంటారో మనం అడిగితే వాళ్ళు ఏమని అంటారో అనేది ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సో దీనికి అది ప్లస్ అన్నట్టు బెనిఫిట్స్ షేరింగ్ షేరింగ్ ఈస్ కేరింగ్ చిన్నప్పుడు మనం చెప్తాం షేరింగ్ ఈస్ కేరింగ్ అని సో ఆ షేరింగ్ ఇస్ కేరింగ్ లో వాళ్ళు అలా ఉండయి కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాట్ ఓన్లీ ఉమెన్ ఇస్ ప్రబుల్డ్ మెన్ ఆల్సోస్ స్ట్రబుల్డ్ ఎందుకంటే ఒక అమ్మాయితో ఉన్నప్పుడు వాడికి ఒక ఇమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు ఆ ఇమోషనల్ అటాచ్మెంట్ బ్రేక్ అయిపోయినప్పుడు వాడెంత బాధపడుతున్నాడన్న పక్కలు ఎవరు సైడ్ అండి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఉమెన్ ఇట్ ఈస్ ఆల్సో మెన్ హు ఇస్ సఫరింగ్ ఇట్ బట్ దే నీడ్ టు అండర్స్టాండ్ ఎలా మనం తీసుకోవాలని సో దానివల్ల ఏంటంటే కౌన్సిలింగ్ అన్న కానీ లేకపోతే ఒక పేరెంట్లు గైడెన్స్ ఉండటం వల్ల ఇట్ విల్ కరెక్ట్ కరెక్ట్ దట్ వన్ మనం చేసుకోవాలి అసలు చట్టం దీనికి సంబంధించి నమస్తే అండి నా పేరు విద్యారెడ్డి నేను ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ చట్టం ఏమంటుంది అందుకనే చట్టం చాలా క్లియర్ గా చెప్పింది సహజీవనాన్ని ఎప్పుడు మనం రికగ్నైజ్ చేస్తాము అంటే సొసైటీలో వాళ్ళు భార్యాభర్తలుగా అంగీకరించబడాలి కేవలం ఒక రూమ్లో ఉండడమో లేకపోతే వాళ్ళిద్దరూ రూమ్ షేర్ చేసుకోవడమో సహజీవనం కింద రాదు సొసైటీ అంగీకరించాలంటే అదే సహజీవనం కింద వాళ్ళిద్దరు భార్యాభర్త లగా భార్యాభర్తలు ఏ రకంగా అంటే వాళ్ళ మధ్యలోనే ఒక పెళ్లి అనే ఒక కాన్సెప్ట్ తప్పించి మిగిలింది పిల్లలు పుట్టనివ్వడం కానివ్వండి వాళ్ళు సంసారం చేయడం అన్ని కూడా ఉంటాయి అది ఎట్లా గుర్తిస్తారు సమాజంగా అంటే జనరల్ గా ఇప్పుడు మనం సొసైటీలో ఏమంటావు వాళ్ళిద్దరు భార్య భర్తలు అండి చాలా కాలం నుంచి కలిసి ఉంటున్నారు మాకు అసలు భార్య భర్తలు కాదని మీరు చెప్పే వరకు తెలియదు అంటే సొసైటీ దే యాక్సెప్ట్ ఇట్ వాళ్ళు భార్య భర్తలు అనేది వాళ్ళు యాక్సెప్ట్ వీళ్ళిద్దరు కలిసి ఫంక్షన్స్ అటెండ్ చేయాలి అన్ని లో అంటే కేవలం ఒక ఇప్పుడు సార్ అన్నారు సర్టిఫికేట్స్ కావాలనుకుంటే కెన్ బి పేరెంట్ ఆర్ లీగల్ గార్డియన్ అట్లా అయితే ఇట్స్ అక్సెప్టెన్స్ అనమాట సో ఇఫ్ దే ఆర్ ఇన్ అ దే ఆర్ విల్లింగ్ టు సైన్ ఆన్ అడ్మిషన్ ఫీజ్ అడ్మిషన్ ఫామ్ వల్ల కిడ్ కి గానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ విసా అదే కిడ్ అండ్ పాయింట్ తీసారు కాబట్టి ఈ సహజీవనంలో ఉన్నటువంటి వాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక హింసకు గురైనట్టు అవుతే అలాంటి వాళ్ళకి మనకి ఇప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ రెండు వేల ఆరులో ఏదైతే వచ్చిందో అది కొంచెం వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి సో కేవలం ఒక డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ కింద తప్పిస్తే ఎక్కడ కూడా సహజీవనంలో ఉన్నటువంటి మహిళ కనుక ఇబ్బందులకు గురయ్యి లేకపోతే ఆమె నెగ్లెక్ట్ చేసి ఎలా పట్టించుకోకుండా ఉన్నా లేదా ఆమె పిల్లల్ని పట్టించుకోకుండా ఉన్నా కూడా ఏ చట్టం కూడా ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు కానీ మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఈ సహజీవనంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మెయింటెనెన్స్ కానివ్వండి పిల్లల కస్టడీ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇచ్చారు అయితే ఈ సహజీవనం అనే కాన్సెప్ట్ రాకముందు నుంచి కూడా ఎవరైనా మనకి కాంక్యుమైన్ సిస్టమ్ అంటే వేరే వాళ్ళతో ఉండడము ఈ సిస్టంలో పిల్లలు పుట్టినట్టు అవుతే ఆ పిల్లలందరినీ కూడా వాళ్ళు వివాహంలో ఉంటే పుడితే ఎలాంటి హక్కులు అయితే ఉంటాయో అలాంటి హక్కులన్నీ కూడా పిల్లలకు కల్పించడం జరుగుతుంది చట్ట ప్రకారం చట్ట ప్రకారంగా కానీ పిల్లల వరకు మనం వెళ్లే కంటే ముందు ఈ మహిళ ఎవరైతే సహజీవనంలో ఉంటుంది లేదా ఆ పురుషుడు ఎవరైతే సహజీవనంలో ఉంటారు ఇప్పుడు పెళ్లి కాన్సెప్ట్లోని వాళ్ళిద్దరికీ పడలేదు అంటే డైవర్స్ తీసుకుంటారు బయటకు వస్తారు కానీ ఈ సహజీవనంలో అలాంటిది ఏముంది కాన్సెప్ట్లోని ఇంకా మనం కొత్త కల్చర్ ఇంకా ఏం చూసామంటే సేమ్ సెక్స్ సహజీవనం అమ్మాయిల అమ్మాయిలు అబ్బాయిల అబ్బాయిలు దాన్ని కూడా చట్టం ఏం నేరం అని అనట్లేదు ఇప్పుడు మనకి కాబట్టి మరి అలా ఉన్నప్పుడు వాళ్లలోని బాధితులు ఒకవేళ ఎవరైనా మోసానికి గురయ్యారు లేదా ఇప్పుడు ఎక్కడైనా భార్యాభర్తలు కానివ్వండి సహజీవనం చేసే వాళ్ళు ఎవరైనా ప్రేమలు అనేవి పెంచుకుంటారు రోజు కలిసి ఉంటే మరి అలా ప్రేమలు పెంచుకున్నప్పుడు అవతల వ్యక్తి మోసం చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ ఆశ్రయించాలి ఏ చట్ట ప్రకారం ఎక్కడికి వెళ్ళాలి ఇలాంటివి ఎక్కడ కూడా మనకు క్లారిటీ లేదు అంటే మనం న్యాయస్థానాల గురించి తప్పుగా మాట్లాడుకోవటం కాదు కానీ కొంచెం కఠినమైన సెక్షన్లు కఠినమైన చట్టాలు ఉంటే దీనికి లోబడి ఇలా ఉంటుంది మించితే ఇలాంటి శిక్షలు పడతాయి అనేది కొంత తక్కువైందని అనుకోవచ్చు అంటారు అంటే ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు న్యాయ చట్టాలు న్యాయస్థానాలు ఇవన్నీ కూడా డెసిషన్స్ ఇవ్వడంలో కానీ చట్టాలు ఫ్రేమ్ చేయడంలో కూడా సొసైటీలో వచ్చేటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు సో అలాంటి ఒక భాగంగానే మనకు సుప్రీం కోర్టు నుంచి డెసిషన్స్ ఈ లివింగ్ రిలేషన్షిప్స్ తప్పు కాదు అనేది ఒకటి వచ్చింది అంటే మనం హెడ్ లైన్స్ లోకి వెళ్తాం కదా ఇప్పుడు అమ్మాయి చెప్పింది స్టూడెంట్ సహజీవనం తప్పు కాదని కోర్టే చెప్పింది మీ పెత్తనం ఏమిటి అని అదే యూత్ ఏం చేస్తారంటే సినిమా వాళ్ళను లేదా ప్లేయర్స్ ఎవరినో రోల్ మోడల్ గా తీసుకుంటారు వాళ్ళు బయటకు వచ్చి విచలవిడిగా మేము సహజీవనంలో ఉన్నాము అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు అంత పెద్ద వాళ్ళే ఉన్నప్పుడు మేమేంటి తప్పు అంటే ఎప్పుడైతే చట్టబద్ధత ఉందో దాన్ని తప్పు అని పిల్లలు యాక్సెప్ట్ చేయాలి మధు అవునూరు అండి సార్ విజయ్ గారు చెప్పినట్టు ఇండియాలో ట్రెడిషనల్ మ్యారేజెస్ ఏదైతే ఉందో దాని రేషియో తగ్గుతుంది ద సేమ్ టైం ప్రజెంట్ కల్చర్ ప్రకారం అది లివింగ్ అవ్వచ్చు గవర్నమెంట్ ఇస్తున్న లీగలైజ్ ఇప్పుడు మేడం చెప్పారు ఇది ఎంత టిపికల్ సబ్జెక్ట్ అంటే ఈవెన్ సుప్రీంకోర్టు రీసెంట్గా మేడం చెప్పినట్టు దీన్ని యాక్ట్గా తేలేము ఎస్ అలాగే దీన్ని సోషలైజ్ అని చెప్పలేము సో అంత కంక్లూడెడ్ టాపిక్లో క్యాలిక్యులేటెడ్గా ఉండాలి ఇప్పుడు చట్టం చెప్పింది మేము చేసేస్తాము మాకు ఎయిటీన్ దాటి మేము మేజర్స్ అయిపోయాము మేము చేయొచ్చు అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది ఒక ఉమెన్ ఎలా ఆలోచించాలి ఒక మెన్ ఎలా ఆలోచించాలి ఇప్పుడు మేడం ఒక పాయింట్ వ్యాలెడ్ పాయింట్ చెప్పారు ఎలాంటి గౌట్ మీకు సపోర్ట్ చేయదు యాక్ట్ లేదన్నప్పుడు మీ లైఫ్ ఏంటి సో అలాంటప్పుడు క్యాలిక్యులేటెడ్గా ఉండాలి పిల్లల వరకు వరకు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇద్దరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఒకవేళ మీరు చెడించి మంచించాలి అనేది అన్నారు కదా సో అది ముందు చెడుగా చూసుకొని అది వెళ్ళాలి అట్ ద సేమ్ టైమ్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్ మేడం తప్పుగా అనుకోవద్దు ఫ్యామిలీస్ కూడా విత్ బెనిఫిట్స్ మ్యారేజెస్ అలాగే జరిగాయి అండ్ కో లివింగ్ ఇది గాంధర్వం నుంచే ఉంది మన చరిత్రలోనే ఉంది కొత్తగా తీసుకొని ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఆలోచించాలి మగ మగపిల్లలు ఆలోచించాలి ఆడపిల్లలు కూడా ఆలోచించుకోవాలి దీనివల్ల ఈ ఆలోచించేది ఎప్పుడు వస్తుందండి మీకు ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చి నీ అంతటి నువ్వు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే జ్వరం వస్తే అమ్మా అనని స్టేజ్ వచ్చేదాకా మీరు ఆలోచిస్తారు ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చాక చేసే లివిన్ అజయ్ గారు చెప్పినట్టు సక్సెస్ అవుతుంది అవకాశం ఉంది ఎక్కువగా ఫిఫ్టీ పర్సెంట్ పైన సక్సెస్ అవ్వచ్చు కానీ ఇప్పుడు లివిన్ ఎలా ఉందండి చిన్న పిల్లలు చేస్తున్నారు ఇప్పుడు ఈ పిల్లలకి ఎట్లా తెలుస్తుంది దీనికి చట్టబద్ధత ఇవ్వటం వల్ల వచ్చిన ప్ర పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు హెడ్ వినండి లెట్ మీ కంప్లీట్ ఈ హెడ్ లైన్ మాత్రం చూసి సహజీవనం దట్టు మేజర్ మేజర్ అంటే మనం పద్దెనిమిదికే మేజర్ని చేస్తాం పద్దెనిమిది కాదు ఆడపిల్ల పన్నెండు పదమూడేళ్ళకి మగపిల్లాడు పదిహేడేళ్ళకి సంసార జీవితానికి పూర్తిగా అర్హులే వాళ్ళ సంతానాన్ని కూడా కనవచ్చు మనం చిన్నప్పుడైతే మా మదర్కి పదేళ్ళకి పెళ్ళైంది ఏళ్ళకి మా అక్క పుట్టింది అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా కాకపోతే ఏంటంటే వీళ్ళు ఒక రిలేషన్ ఒకటి నిభాయించడానికి సరిపడా మెచ్యూరిటీ లెవెల్స్ పాతిక సంవత్సరాలు పైబడితే గానీ వీళ్ళకి రావు ఇప్పుడు ఈ పద్దెనిమిది నుంచి పాతికి ఏడు సంవత్సరాలు ఒక పెద్ద గ్యాప్ ఉంది చూడండి ఈ లోపలే వీళ్ళు గోతుల్లో పడిపోతారు మూడేళ్ళు కలిసి ఉన్నారు మీ ఇద్దరు సెపరేట్ అయిపోయారు అయిపోయిన తర్వాత మీరు యూజ్ చేయబడ్డామని అనిపించదా మీకు అయితే ఇప్పుడు పెళ్లి చేస్తారు పేరెంట్స్ ఒక వన్ టూ ఇయర్స్ కి డివోర్స్ అయిపోతాయి ఏదో ప్రాబ్లం వల్ల అప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేస్తారు పేరెంట్స్ అప్పుడు యూజ్ అండ్ థాట్ రాదా పేరెంట్స్ కి ఫెయిల్యూర్స్ అయితే తక్కువే చూస్తున్నాం ఉండే వాళ్ళు బానే ఉంటున్నారు కదా మ్యారేజ్ కూడా ఎక్కడ మీరు అనేది సహజీవనం చేయటంతో